గంజాయి బ్రోకర్ కి హాయ్ చెప్పండి. మన యువగలాన్ని జగన్ టీవీలో లైవ్ చూస్తున్నాడు. ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు పగలడం ఖాయం. మార్పు మొదలైంది. వైసీపీ జెండా పీకేసే టైం దగ్గర పడింది. నెల్లూరు జిల్లాలో యువగలం జగన్ కి భయాన్ని పరిచయం చేసిందంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. చంద్రబాబు హయాంలో జాబ్ క్యాపిటల్ గా ఉన్న ఏపీని జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడని, బడిలో గంజాయి గుడిలో గంజాయి అయిపోయిందని, అందుకే జగన్ పేరు మార్చానని, గంజాయి బ్రో అని ముద్దుగా పేరు పెట్టానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బై బై గంజాయి బ్రో, సేవ్ ఏపీ అంటూ యువతతో నినాదాలు హోరెత్తించారు. నెల్లూరు సిటీ వీఆర్సీ సెంటర్ లో జరిగిన యువగలం వీడ్కోలు బహిరంగ సభలో ఇంకా ఏమన్నారో లోకేష్ మాటల్లోనే విందాం. బాయ్ బాయ్ గంజాయి బ్రో జగన్ అని అందరి చేతులెట్టి చెప్పండి. నెల్లూరు రూరల్ లో, నెల్లూరు పట్టణంలో వచ్చిన ప్రజా ఆదరణ చూసి ఈ రోజు తాడేపల్లి కంపలు టీవీలు పగలతాం ఖాయం. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం, బారాషాయి దర్గా ఉన్న పుణ్యభూమి నెల్లూరు, రాష్ట్రం కోసమే ప్రాణం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఇంత ఘన చరిత్ర ఉన్న నేలపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం అదృష్టంగా భావిస్తున్నాడు. యువగలం మనగలం ప్రజాబలం. జనవరి 27న మీ లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించాడు. ఆ జనవరి 27 నాడే చెప్పా మార్పు నెల్లూరు జిల్లా నుంచే మొదలవుతుందని. మీ జోష్ చూస్తుంటే 2024 ఎన్నికల్లో వైకాపా జెండాని పీకి పక్కన పడే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో రాబోతుంది. నెల్లూరు జిల్లాలో యువగలం జగన్కే భయం పరిచయం చేసింది. గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉండేది. అదే ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. బడిలో గంజాయి గుడిలో గంజాయి ఈ రోజు చూస్తున్నాం. అందుకే ముద్దుగా జగన్ పేరు నేను మార్చా, గంజాయి బ్రో జగన్ అని చెప్తున్నా. బాయ్ బాయ్ గంజాయి బ్రో, సేవ్ ఆంధ్రప్రదేశ్. ఒక్క అడుగుతో మొదలై కోట్లాది మంది తోడై జనం కోసమై జనంలో ఒకడై యువగలమై చరిత్ర సృష్టిస్తూ మన సింహపురి గడ్డపై యువగలం పాదయాత్ర దిగ్విజయంగా సాగిస్తున్న శ్రీ నారా లోకేష్ గారికి వందనం, అభివందనం, స్వాగతం, సుస్వాగతం. ఇట్లు మీ ధర్మవరం సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, టీడీపీ బీసీసెల్.